నమస్తే నా పేరు డాక్టర్ ఎంకే రామ్లింగమయ్య ఈరోజు అనంతపురం ఎన్జిఓ హోంలో ప్రముఖ కథా రచయిత సింగమణి నారాయణ గారి యొక్క జ్ఞాపకార్థము ఏర్పరచిన సభకు సిపిఎం రాంభూపాల్ గారు నన్ను ఆహ్వానించగా ఆ సభకు వచ్చిన సందర్భంగా అనంతపురం ఫిలిం సొసైటీ డైరెక్టర్ రషీద్ గారి కోరిక మేరకు ఆయనపై రాసినటువంటి కవితను నేను వినిపిస్తున్నాను కవిత పేరు అనంత సాహిత్య యజ్ఞదీప్తిలో సింగమనేని జనస్మారక జీవన జ్యోతి రచయిత డాక్టర్ అంకే రామలింగమయ్య కందుకూరు అనంతపురం మండలం అనంత సాహిత్య యజ్ఞదీప్తిలో సింగమనేని జనస్మారక జీవనజ్యోతి కవిత పేరు ప్రపంచ భారత జన జీవనంబును ఆంధ్రప్రజల ఔన్నత్యంబును ప్రపంచ భారత జన జీవనంబును ఆంధ్రప్రజల ఔన్నత్యంబును రాయలసీమ అభ్యుదయంబును అనంతసాగర జన జలాక్షరాలను జనపథంబున నడిపించిన జనపద కర్మయోగి ఎందరో విద్యార్థులకు అందలమైన విద్యల నిల్చిన మరువలేని మహామహోపాధ్యాయ దేశమున్న స్వాతంత్ర ఉద్యమాలకు వెన్నుదన్నుగా సాహిత్య ఉద్యమాలు నడుచుచున్న తరుణం ఉన్నా కదం త్రకిల్చిన కర్షక స్రామిక దార్శనికుడు అనంత పుత్రుడై రయలసీమ అనంత భూమి పుత్రుడై రాయలసీమ ప్రజాజీవనమును కథ గజ కట్టి కావ్యనాట్యమాడిచిన కథా సరస్వతీ దేశమునా జనులలోని అంతరాలను వర్ణాంతరాలను రూపుమాపుటకు కృషి చేసిన గురజ జశువా తదితరల సాహిత్యమునో జనులలో ఔపాసన పట్టించిన ఉపన్యాసకుడు ప్రపంచ పథం ప్రగతిపథం ఉన్న జగన్నాథరథక్రాలుగా నడిపించిన శ్రీ శ్రీ సాహిత్యం ఉన్న సాహిత్య సభలలో కథంతో కిల్చిన అనంతాక్షర ధీరయోగి కథంతో కీల్చిన అనంతాక్షర ధీరయో ఎందరో మహానుభావులు అందరికి వందనాలుగా ఎన్నటికీ ఎవరు మరువలే షీ మన అనంత సాహిత్య యజ్ఞదీప్తిలో సింగమేని జనస్మాక జనజీవన జోతి అనంత సాహిత్య యజ్ఞీప్తి సింహమనే జనస్మారక జీవన జోతి సింగమనేని జనస్మారక జీవన జ్యోతి జీవన జ్యోతి సింహమనే ఆ సింగమనేని జోహార్